అదే విషయం ఇంకా దేవి నవరాత్రులు ఇంపార్టెంట్ కాబట్టి చెప్పండి సార్. ప్రాథమిక నివేదిక విచారణ నివేదిక ఇస్తాను, దాని మీద మా ఉన్నతాధికారులు సరైన నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ శరణ నవరాత్రులు జరగడానికి అమ్మవారి కైంకర్యాలకు కానీ పూజలకు కానీ అదేవిధంగా భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ ధర్మాలయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆ తదుపరి చర్యలు కూడా తీసుకుంటాం. ఏం జరిగింది సార్ ఈరోజు? మీరు చేంజ్ చేశారు ఈరోజు నిధుల దుర్వినియోగం మీద ఉన్నటువంటి నిధుల దుర్వినియోగం మీద ప్రతినిధుల ల్యాబ్ మీద ఈరోజు దర్యాప్తు చేపట్టారు. మాకు మా దర్యాప్తులో ప్రాథమికమైనటువంటి ఆధారం నిధుల దుర్వినియోగం అయితే ప్రాథమికమైనది పూర్తి విచారణ జరిగితే కానీ తగ్గింది సార్. దేవాలయంలో ఎన్ని హుండీలు ఉన్నాయి సార్? 7 హుండీలు ఉన్నాయి. మొత్తం 7 హుండీలు ఉన్నాయి సార్. సీజ్ ఎన్ని చేశారు? మొత్తం 7 కూడా చేశారు సార్. మొత్తం కూడా క్రికెట్ విషయంలో అయితే హుండీలు లెక్క విషయంలో అయితే కానీ ప్రతి విషయంలో కూడా దేన్ని కూడా ఖర్చులు ఎక్కువగా చూపిస్తారు తప్ప ఆదాయం మాత్రం ఎక్కడ చూపించలేదు. నాకు తెలిసిన మేరకు ఒక అకౌంట్ కానీ ఒక ఆడింటి కానీ ఏ సిస్టమ్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ సొంత కొత్త ప్రయోజనాల కోసం పాటిస్తూ ఈ అమ్మవారి యొక్క నిధుల్ని కొత్త ప్రయోజనాలు పాటిస్తూ దుర్వినియోగం చేశారు. దీని మీద నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మాధవ్ గారికి మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ ద్వారా వాళ్ళు వచ్చి ఇవాళ విచారణ జరగడం జరిగింది. ఈ విచారణ మీద కాకుండా మళ్ళీ తదుపరి విచారణ కూడా చేసి వారి నిర్ణయాలు వాళ్ళు